ఈ న్యూస్ కి స్వాగతం. జనరల్ పబ్లిక్ కొనగా 45 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు బీపీ, షుగర్ మరియు ఇతర కండిషన్ ఉన్నవారు మరియు 60 సంవత్సరాల పైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ చింతలపూడి సిహెచ్సి నందు ప్రారంభమైంది. బీపీ మరియు షుగర్ కండిషన్ ఉన్నవారు ఆ రిపోర్ట్ ఖచ్చితంగా తీసుకురాగలరని చింతలపూడి నోడల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ చైతన్య తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కిరణ్ చైతన్య, నోడల్ ఆఫీసర్ చింతలపూడి. నిన్నటి నుండి మనకి దేశవ్యాప్తంగా ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ 2.0 స్టార్ట్ అయిందండి. మన చింతలపూడి మండలంలో ఈరోజు అనగా 2 మార్చి 2 నుండి మనకి ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవడానికి అవకాశం కల్పించారు. అలాగే ఈ వ్యాక్సినేషన్లో భాగంగా 45 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు బీపీ, షుగర్, థైరాయిడ్, అలాగే మిగతా ఆరోగ్య సమస్యలు ఏవైతే కామార్బిడిటీ కండిషన్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులండి. అలాగే 60 సంవత్సరాలు పైబడిన వారు బీపీ, షుగర్, ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఆ ఆరోగ్య సమస్యలతో కంపారిజన్ లేకుండా మనం ఈ 60+ అన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి అవకాశం కల్పించారు. అలాగే ఈ వ్యాక్సిన్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఎప్పుడు అని ఎదురు చూస్తున్న వ్యాక్సిన్ ఇప్పుడు మనం తీసుకోవడానికి అవకాశం వచ్చింది. అలాగే ఇప్పుడు మన హెల్త్ స్టాఫ్ 92% వరకు మనకి వ్యాక్సినేషన్ తీసుకున్నారు. మిగతా వాళ్ళు ప్రెగ్నెంట్, ఫీడింగ్ మదర్ ఇలాంటి వాళ్ళు మాత్రం వ్యాక్సిన్ తీసుకోలేదు. అలాగే ఈ వ్యాక్సినేషన్లో భాగంగా మనకి ఈ బీపీ, షుగర్ ఇలాంటి హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళు ఈ మెడికల్ రికార్డ్ అన్నది ఈ ఓబీసీటీ కానీ హెల్త్ ఫైల్ కానీ ఏదో ఒకటి డాక్యుమెంటేషన్కి ఖచ్చితంగా తీసుకురావాలండి. అలాగే ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం కూడా మనకు చాలా అవసరం. ఎందుకంటే ఈ సెకండ్ ఫేజ్ అన్నది స్టార్ట్ అయింది, చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ కూడా జరుగుతుంది. సో మనకి ఈ కోవిడ్ అన్నది మనం అరికట్టడానికి ఈ వ్యాక్సిన్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో మనం ఈ వ్యాక్సినేషన్ అన్నది ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ మన సిహెచ్సి చంద్రపూర్లో ఈ వ్యాక్సినేషన్ జరుగుతుందండి. ఈ 45+ to 59 బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి వ్యాక్సిన్ తీసుకోండి. ఈ వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ కోసం కోవిన్ COWIN.GOV.IN ఈ యాప్లో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అన్నది చేయించుకోవచ్చు. లేకపోతే యాప్ ఆడటం రాదు, లేకపోతే మాకు ఇది యాప్ ఇలాంటివి ఏమి తెలియదు అన్న వాళ్ళకి కూడా మన సిహెచ్సిలోనే స్పాట్ రిజిస్ట్రేషన్ అన్నది అవకాశం కూడా కల్పించారు. సో మ్యాక్సిమం రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకుని ఒకవేళ రేపు వ్యాక్సిన్ చేయించుకోవాలంటే ఈరోజు చేయించుకోవడం, అలాగా 1 డే ముందు చేయించుకుంటే మనకి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత వ్యాక్సినేషన్ చేయించుకోండి. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నామండి. అలాగే వ్యాక్సినేషన్ తీసుకుని ఈ కోవిడ్ని కూడా